నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జగనన్న కాలనీలో గృహ నిర్మాణాలపై అధికారులతో ఎమ్మెల్యే అన్నాబత్తిన శివకుమార్ సమీక్ష సమావేశం पद्धति संवत्सराल निंडिन प्रति ओक्करू ओटर गा नमोदु चेयिंचुकोवाली सब कलेक्टर गीतांजलि शर्म पुरपालक संघ उद्योगुल आध्वर्यंलो कार्तीक वन समाराधन मुख्य अतिथिगा पाल्गोन्न एम्मेल्ये अन्नाबत्तिन शिवकुमार జగనన్న కాలనీలో గృహ నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ నందు తెనాలి పట్టణ పరిధిలోని జగనన్న కాలనీ లేఅవుట్లలో జరుగుతున్న గృహ నిర్మాణాలకు సంబంధించి హౌసింగ్ శాఖ అధికారులు సచివాలయ సిబ్బంది మరియు నోడల్ ఆఫీసర్స్ మరియు కాంట్రాక్టర్స్ తో ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ సమావేశం ఏర్పాటు చేశారు. గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేలా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెనాలి పట్టణ పరిధిలో గల జగనన్న కాలనీలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలను రానున్న 8 నెలల కాలంలో పూర్తి చేసే విధంగా ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. వర్షాల కారణంగా పనులు కొంతమేర ఆలస్యం అవుతున్నాయని అవి వేగవంతం అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. పేదవాడికి ఇల్లు నిర్మించి ఇవ్వాలన్న సీఎం జగన్ ఆకాంక్ష మేరకు అధికారులు ప్రజా ప్రతినిధులు పనిచేస్తున్నట్లు చెప్పారు. మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ కాలేదన సింగ్, కమిషనర్ జస్వంత్రావు, హౌసింగ్ ఈ భాస్కర్రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదైతే తనాల్ మున్సిపాలిటీ సంబంధించి అంటే తనాల్ పట్టణానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న కాలనీలో నిర్మించే హౌసెస్ ని వేగవంతం చేయడం కోసం అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన స్పెసిఫిక్ గా ఏదైతే పేదవాడి నిర్మాణానికి జగనన్న కాలనీలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలను స్పీడ్ గా వాటికి నిర్మించి లబ్ధిదారుడికి ఇవ్వాలి అన్న ఆయన ఆకాంక్షని ఆయన ఆదేశాలను దాని ఇంప్లిమెంటేషన్స్ లో తెనాలి నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా నేను ఈ నియోజకవర్గంలో మరి 27 ఏళ్ల మందికి నివాస స్థలాలు ఇచ్చి హౌసింగ్ లేఅవుట్స్ ని నిర్మాణాలను బిగిన్ చేశా. ఈ నవంబర్ నుంచి జూలై వరకు ఈ 8 నెలల్ని ఈ 8 నెలల్లో ప్రతి లేఅవుట్ లో అక్కడ ఉన్న హడ్డిల్స్ ని వాటిని తొలగించి ఫిల్ఫిల్ చేసి స్పీడ్ గా నిర్మాణాలన్నిటిని ఎలా చేయాలనే మీద ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ కి సచివాలయ సిబ్బందిని అలాగే మున్సిపల్ కమిషనర్ గారు అలాగే రెవెన్యూ ఇల్లు ఇటు పక్క నుంచి నేను చైర్మన్ గారు అందరం కలిపి ఈ రోజు మీటింగ్ చేసుకొని దీన్ని ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో అంటే ఇప్పుడు స్పీడ్ గా జరుగుతున్నాయి. ఏదైతే మన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పేదలందరికీ ఇల్లు ఉండాలనే దృఢ నిశ్చయంతో రాష్ట్రం అంతటా రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరిగిందో మా తెనాలి మున్సిపాలిటీలో 17,000 స్థలాలు ఇచ్చాము. అదే దృఢ నిశ్చయంతో మేము కూడా తొందరలోనే ఇల్లు కంప్లీట్ చేయాలని రివ్యూ మీటింగ్స్ పదే పదే పెట్టి అందరినీ ఎంకరేజ్ చేసి ఉత్సాహపరుస్తూ వారిని కూడా ఏ లోపాలు ఉన్నాయో అవి సరిచేసి ముందుకు సాగాలని నిశ్చయించుకొని ఈ రాబోయే 8 నెలలు ఏ వర్షాలు లేకుండా వాతావరణం చాలా అనువుగా ఉంటున్న నేపథ్యంలో మేమందరం మాక్సిమం 90%కి పైగా ఇల్లు కంప్లీట్ చేయాలనే సంకల్పంతో ఉన్నాము. ప్రజాస్వామ్యంలో ఓటు కీలకమని 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు విధిగా ఓటర్లుగా నమోదు కావాలని సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మ తెలిపారు. బుధవారం ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పట్టణంలో ఓటు నమోదుపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి ప్రారంభించిన ఈ ర్యాలీలో సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్లుగా నమోదు కావాలని పిలుపునిచ్చారు.
ఇందులో భాగంగా పట్టణంలో అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నామని డిగ్రీ కళాశాలలో ఓటర్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పట్టణంలో 7 డిగ్రీ కళాశాలలు ఉన్నాయని వాటిలో ఓటర్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని విద్యార్థులు యువత అర్హత కలిగిన వారందరూ ఆయా కేంద్రాల్లో ఓటు నమోదు చేసుకోవాలని కోరారు. అదే విధంగా ఇప్పటివరకు నమోదైన ఓటర్ జాబితాను ప్రదర్శనగా ఉంచామని వాటిలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి మార్పులు చేయించుకోవచ్చనే ఓటర్లు ఈ విషయాన్ని గమనించాలని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ రవిబాబు బిఎల్ఓలు వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. మేము డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ రోల్ పబ్లిష్ చేస్తున్నాం. సో అందువల్ల ఈ ర్యాలీ అటువంటి నమోదు ఇంకా అఫ్గానా క్యాంపెయిన్స్ పెట్టేసాము. మన డిగ్రీ కాలేజెస్లో అన్ని 7 డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి తెనాలిలో, అన్ని కాలేజెస్లో నమోదు క్యాంపెయిన్ పెట్టేసాము. సో భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద డెమోక్రసీ కాబట్టి అందరూ యూత్ అండ్ అలాగే అరులైన పబ్లిక్ ఎవరైనా ఎలిజిబుల్ ఉన్నారో దయచేసి మన క్యాంపెయిన్కి రండి, నమోదు చేసుకోవాలని అండ్ మీ డెమోక్రాటిక్ హక్కు వినియోగించుకోవాలని నా రిక్వెస్ట్. ప్రతి ఓటర్ను కూడా 18 సంవత్సరాలు నాటినటువంటి ప్రతి ఓటర్ను కూడా ఓటు హక్కుని నమోదు చేయడం జరుగుతుంది. దీనికి బిఎల్ఓలు ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉంటారు. అందరూ పొలిటికల్ పార్టీ సహాయం తీసుకొని కాలేజెస్ అన్నీ కూడా సహాయం తీసుకొని కూడా చేస్తాము. ఆ విధంగా గత జూన్ జూలై నుంచి ఇప్పుడు దాకా ఓటర్ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు ఫైనల్ అంటే మన డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఈరోజు చేస్తాం కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారము, అదేవిధంగా మన సహిత జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం, మన ఈఆర్ఓ మన మేడం సబ్ కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఈరోజు మనం ఇక్కడ మానవహారం ప్రకారం ఒక ర్యాలీ నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనే ఒక నినాదంతో చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన దేశాన్ని మనం మంచి భవిష్యత్తులోకి తీసుకువెళ్ళాలి అంటే మనకి చాలా బాధ్యత కలిగినటువంటి పౌరులు ఉండాలి. బాధ్యత కలిగినటువంటి పౌరులుగా మనం ఉండాలి అంటే మనకి 18 సంవత్సరాల వయసు నిండినటువంటి ప్రతి విద్యార్థి విద్యార్థిని వాళ్ళు ఓటర్లుగా వాళ్ళని నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి విద్యార్థిని విద్యార్థులు అలాగే కాలేజీ యాజమాన్యాలు అందరూ కూడా మరి వారి వంతుగా కృషి చేసి ప్రతి ఒక్కరూ కూడా 18 సంవత్సరాల వయసు దాటినటువంటి ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క ఓటుని నమోదు చేసుకొని మరి యొక్క మన భారత ఎన్నికల కమిషన్ యొక్క సూచనల్ని పాటిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరూ న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెనాలి మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ మరియు 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి జి మాలతి అన్నారు. బుధవారం తెనాలి మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక కోర్టుల ప్రాంగణంలో జాతీయ న్యాయ సేవల దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన న్యాయమూర్తి మాట్లాడుతూ దేశంలో జాతి మత కుల వర్గ వర్ణ లింగ భేదాలు లేకుండా అందరికీ సమాంతరంగా న్యాయాన్ని అందించాలనే ఉద్దేశంతో న్యాయ సేవల చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని పేర్కొన్నారు. అదేవిధంగా కోర్టులలో దావాలు ఏళ్ల తరబడి సాగితే వాది ప్రతివాదుల్లో ఒక్కరే విజయం సాధిస్తారని, అదే లోక్ అదాలత్ నందు పరస్పరం అవగాహనతో చర్చించుకొని రాజీ పడినట్లు అయితే ఇరువురు విజయం సాధిస్తారని, దానితో పాటు సమయం ధనం కూడా ఆదా అవుతుందని తెలిపారు. ఈ నెల 12వ తేదీన జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని, రాజీ పడదగిన క్రిమినల్ మరియు సివిల్ కేసులు పరిష్కరించుకోవాలని తెలియజేశారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు రామచంద్రుడు, కేవాణి, అబ్దుల్ షరీఫ్, రహంతుల్లా, సీత, బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మందలపు వేణుగోపాలరావు, హరిదాసు, గౌరీశంకర్, న్యాయవాదులు, కక్షిదారులు, న్యాయస్థానాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఎర్రంశెట్టి అనిల్ కుమార్ పర్యవేక్షించారు. ప్రతి ఒక్కళ్ళకి సమన్యాయం ఉండాలి. వాళ్ళకి వచ్చిన ఇష్యూ సెటిల్ అవ్వాలంటే వాళ్ళు లీగల్ ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అన్న సదుద్దేశంతో 1995లో ఈ యాక్ట్ తీసుకురావడం జరిగిందండి. మామూలుగా ఒకరికి అంటే వాళ్ళ ఆర్థిక స్తోమత వల్ల వాళ్ళకి ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా అన్యాయం జరగకూడదు అన్న ముఖ్య ఉద్దేశంతో ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987లో తీసుకురావడం జరిగిందండి. ఇది ఇంప్లిమెంటేషన్ లో 1995 నుంచి రావడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి ఒక్క సంవత్సరం 9/11 లీగల్ సర్వీసెస్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుందండి. ఈ 12వ లోక్ అదాలత్ అన్నది హోల్డ్ చేయడం జరుగుతుందండి. ప్రతి ఒక్క
సారీ నేషనల్ లోకాతల జరిగినప్పుడు ఈ పార్ వాళ్ళ కోఆర్డినేషన్ నుంచి కానీ అడ్వకేట్స్ కోఆర్డినేషన్ నుంచి కానీ ఆ పోలీస్ వాళ్ళ కోఆర్డినేషన్ నుంచి కానీ మా ఆఫీసర్స్ అందరి ఎఫర్ట్ నుంచి కానీ మన తెనాలిలో చాలా ఎక్కువ కేసెస్ సెటిల్ అవుతున్నాయి. కాంపౌండబుల్ కేసెస్ సెటిల్ చేసుకోవాలి. కొన్ని మ్యాటర్స్లో మేము రిపీటెడ్గా చెప్పినా కూడా ఈ వైఫ్ అండ్ హస్బెండ్ డిస్ప్యూట్స్ డైవర్స్ కేసెస్ కూడా సెటిల్ చేస్తారా లేదు 302 కేసెస్ కూడా సెటిల్ చేస్తారా అని అంటున్నారు. అట్లాంటివన్నీ సెటిల్ చేయమండి. భార్య భర్తలు కొట్టుకున్నా కూడా వాళ్ళు కలిసి ఉంటామంటే మాత్రం అవి లోక్ అదాలత్లో సెటిల్ అవుతాయి. అలాగే విచారణ రూపంలో ఉంచకుండా వాటిని సత్వరమే పరిష్కరించుకోవడానికి రాజీ మార్గాలను ఎంచుకోవడం కోసం ఈ లోక్ అదాలత్లు ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. త్వరితగతిన పరిష్కార సమస్యలను కనుక మీరు కేసుల్ని రాజీ పడి పరిష్కరించుకుంటే ఉభయలకు కూడా చాలా సౌలభ్యము. గమనించే సుప్రీంకోర్టు వారు ఇట్లా పెండింగ్ ఉన్న కేసుల మొత్తాన్ని ఈ విధంగా రాజీ మార్గాల్లో పరిష్కరించుకొని సత్వరమైన న్యాయం పొందటకు అవకాశం కల్పించిన ముఖ్య ఉద్దేశంతోనే ఈ సదస్సులు జరుగుతున్నాయి. ఈ సదస్సుల యొక్క ముఖ్య ఉద్దేశాలని మా న్యాయమూర్తులు అందరూ కూడా అన్ని చట్టాల గురించి వివరిస్తారు మీకు. కాబట్టి ఈ సదావకాశాన్ని ఉపయోగించుకొని సత్వర న్యాయం పొందవలసిందిగా అందరినీ కోరుచున్నాను. నవంబర్ లీగల్ సర్వీస్ డే కింద ప్రకటించడం జరిగింది. ఈ యొక్క మనం దేశంలో ఉన్నటువంటి నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ కానివ్వండి, స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ కానివ్వండి, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ, మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఇవన్నీ కూడా ఈరోజు 9 నవంబర్ని లీగల్ సర్వీస్ డేగా ప్రకటించి దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. రాజీ మార్గమే రాజమార్గం అని మన వక్తలు కానీ మరియు గౌరవ సుప్రీంకోర్టు వారు ఈ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ 1987లో చేసి 1995లో అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి కూడా 95 నుంచి కూడా దేశవ్యాప్తంగా ఈ రోజుని లీగల్ సర్వీస్ డేగా ప్రకటించి ఇప్పుడు చిన్న విరామం.